క్లైమాక్స్ అదిరిపోయింది ఆ షిప్ సీన్ అతను అమేజింగ్ గా ఉంది ఇప్పుడు కూడా కళ్ళనే ఉంది ఆ షిప్ సీన్ నాట్ బ్యాడ్ ఒకసారి చూడొచ్చు ఓకే అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు డార్లింగ్ ప్రభాస్ ఓకే యాక్టింగ్ పరంగా బాగుంది గ్రాఫిక్స్ బాగుంది బట్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు స్టోరీ లవ్ స్టోరీ అండి కంప్లీట్ లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా చూపించారు విజువల్స్ ఇంటర్వల్ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ నో 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 దిస్ ఈస్ అ టోటల్ అండ్ టోటల్ ప్యూర్ లవ్ ద ఇట్ ద విజువల్స్ వాట్ దే హ్యావ్ టెలికాస్టెడ్ ప్యూర్ లవ్ ఇట్ ఈస్ అన్ ప్యూర్ లవ్ సార్ లవ్ లవర్స్ టైంలో పాతా నల్లా ఇరుకు నల్లా ఫీల్ ఇరుకు ఫీల్ దట్ బిజిఎం ఓన్లీ లవర్స్ కెన్ ఫీల్ దట్ అవుట్ అండ్ అవుట్ లవ్ బిజిఎం సనా నల్లాగిదే అన్న లవ్ పన్నాగ పన్ని ఇప్పు ఇన్న మూవీ పాతే లవ్ పన్ని కూడా అబ్డి ఎబ్డి ఇరుకు ప్రభాస్ అన్న కంచారు అదేదా డై హార్ట్ ఫ్యాన్ అన్న ప్రభాస్ అన్న త లవ్ స్టోరీ కదా బ్రో చాలా హిట్ అంటే ఇంకేం చెప్పాలి బ్రో డార్లింగ్ సూపర్ బ్రో వేరే లెవెల్ అంతే బ్రో ఎక్స్పెక్టేషన్స్ మొత్తం లోలో పెట్టుకొని చూస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు లవ్ స్టోరీ మన డెస్టినీ మనమే రాసుకొచ్చిన స్టోరీ బాగుంది నచ్చిన సీన్ అంటే లవ్ సీన్స్ నచ్చినాయి బ్రో బాగా క్లైమాక్స్ బాగుంది రాధే శ్యామ్ అనేది జస్ట్ టైటిల్ అంతే అది ఒక పేరు అలా రాధే శ్యామ్లో పేరు ఉంటుందని దాని గురించి బాగుంది యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్ ఈ సినిమా ముందు టైటానిక్ సినిమా టైటానిక్ చనిపోతాడు ఈ సినిమాలో ప్రభాస్ మళ్ళీ బయటకు వచ్చే ప్రేమికులను కాపాడతారు నెక్స్ట్ సలార్ కోసం వేరే లెవెల్ ఉన్నాం మేము సలార్ వచ్చిందంటే అంతే ప్రభాస్ ఉంటే సార్ సినిమానే మాకు వద్దు మ్యూజిక్ వేరే లెవెల్ దుమ్ 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 అంటుంది అట్లా థియేటర్ అట్లా అదరు కొడుతుంది అంతే దానికి మాటే లేదు వేరే మాటే మనకి వద్దు పూజా లిప్ లిప్ కిస్ ఒకటి ఉంది బ్రో వేరే లెవెల్ బ్రో లిప్ కిస్ సీన్ మాత్రం వేరే లెవెల్ అది మాత్రం వేరే లెవెల్ ఇట్లాంటి కిస్ సీన్ ప్రభాస్ ఏది లేదు ఆ పచ్చ పొట్టే సీన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ సీన్ వచ్చింది ఆ పాట ఈ పాట వేరే లెవెల్ ఏమైనా ముద్దు మాత్రం చాలు బ్రో అది వేరే లెవెల్ మాకు సినిమా వద్దు ప్రభాస్ అంటే చాలు మాకు లవ్ అంటే ప్రభాస్ అంటేనే లవ్ ఇంకా ఆయన మించి దానికేం లవ్ డార్లింగ్ అంతే మాకు డార్లింగ్ ఉంటే చాలు మాకు సినిమా అంతా లేదు డార్లింగ్ వస్తే చాలు ఏమో రోమియో ఉంటున్నావారా అది వేరే లెవెల్ అది మాకు అదే రోమియో మీరు ఏమైనా రోమియో అనుకుంటున్నారా మాకు అంతే మాకు గ్రాఫిక్స్ ఉందా ప్రభాస్ వస్తే చాలు మాకు ఇంకేం అవసరం లేదు ప్రభాస్ ఇలా బ్రో ఐమ్ వాకింగ్ బాగుంది నా సినిమా బాగుంది భయంకరమా లవ్ స్టోరీ మొత్తం చాలా బాగుంది బాధిసారు అంత లేదండి స్టోరీ ఉందమే లేదు బాహుబలికి అప్డేట్ ఎవరు నచ్చా వాళ్ళు వరలేదు ఇదిగో నా సాహం అలా లేదు బాగాలేదు 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 లేక అంతే లవ్ 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 స్టోరీ అన్న లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఫుల్ లవ్ స్టోరీ అన్న సూపర్ అన్న భయంకరంగా ఉంది టైటానిక్ సినిమా ఉండింది ఫస్ట్ లవ్ స్టోరీలో ఇప్పుడు ప్రభాస్ వచ్చింది న్యూ ఎంట్రీ బ్లాక్ బస్టర్ మై హోల్ హార్ట్ ఈస్ గెటింగ్ టైట్ విత్ ద మూవీ ప్రభాస్ అన్న లవ్ క్యారెక్టర్లో చూసాను ఇంకా క్యారెక్టర్ ఇంకా ఇంకో రేంజ్లో చూసి ఎలాగో అనిపించింది మాకు మేము బాగా లవ్ ఫుల్ లవ్ అవుట్ అండ్ అవుట్ ఫుల్ లవ్ ఫుల్ లవ్ ద హోల్ హార్ట్ ఈస్ లవ్ ఫుల్ లవ్ బ్లాక్ బస్టర్ టైటానిక్ సినిమా లాగే బాగుండింది లవ్ అండ్ లవ్ అండ్ లవ్ చేస్తే ఎట్టా చేసుకుంటాము మళ్ళా డెస్టినీ లాగా కూడా చూపించారు మూవీ వన్ లైనా వన్ లైన్ చెప్పాలంటే మూవీ ఆసమ్ ఆసమ్ అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోవచ్చు ఈ మూవీకి మ్యూజిక్ బా చింపేశారు మ్యూజిక్ అదే బా బీజిఎం ఇస్ హైలైట్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఇస్ బీజిఎం ఓకే బ్రో ఓకే నాట్ బ్యాడ్ ఇట్స్ రొమాంటిక్ స్టోరీ ఓకే నార్మల్ పర్వాలేదు బాగానే చేస్తారు అది ఓకే బ్రో బా నార్మల్గా చేస్తారు వర్త్ ఫైట్ సీక్వెన్స్ అంతా ఏం లేదు జస్ట్ నార్మల్ రొమాంటిక్ మూవీ బాగుంది బ్రో నాకు నచ్చిన సీన్ అంటే ఆ షిప్ సీన్ బాగుంది బా క్లైమాక్స్ సీన్స్ బాగుంది అంత బాగుంది ఓకే